Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. నరసాపురం నుంచి కృష్ణం రాజు భార్య ప్రభాస్తో రఘురామకు చెక్. అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కొరుకుడు పడని నియోజకవర్గాలలో ఒకటి పశ్చిమ గోదావరి జిల్లాలోని నరసాపురం లోక్సభ. ఈ స్థానం వైఎస్ఆర్సీపీదే. అయినప్పటికీ అక్కడ ప్రాతినిధ్యాన్ని వహిస్తోన్న ఎంపీ రఘురామకృష్ణంరాజు చాలా కాలంగా పార్టీకి దూరంగా ఉంటున్నారు. తిరుగుబాటు నేతగా పేరు తెచ్చుకున్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సహా సొంత పార్టీ వైఖరిని తప్పుపడుతూ వస్తున్నారు. వచ్చే ఏడాది జరిగే సార్వత్రిక ఎన్నికలలో పోటీ కోసం మరోసారి రఘురామకృష్ణంరాజుకు టికెట్ ఇవ్వాలనుకోవట్లేదు వైసీపీ అగ్రనాయకత్వం. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తొలి రోజుల నుంచి రాజకీయంగా ఇబ్బందులకు గురి చేస్తోన్న రఘురామకు బదులుగా నరసాపురం లోక్సభలో కొత్త నాయకత్వం కోసం అన్వేషిస్తోంది. ఈ ప్రయత్నాలు ఫలించినట్లే కనిపిస్తోంది. దివంగత నటుడు కృష్ణంరాజు భార్య శ్యామలాదేవిని రంగంలోకి దించే అవకాశాలు ఉన్నాయి. ఈ మేరకు ఆమెతో వైఎస్ఆర్సీపీ సంప్రదింపులు సాగిస్తున్నట్లు చెబుతున్నారు. ఉమ్మడి గోదావరి జిల్లాల్లో వైఎస్ఆర్సీపీ బాధ్యతలను పర్యవేక్షిస్తోన్న లోక్సభ సభ్యుడు ఇప్పటికే ఈ సంకేతాలను పంపించారని తెలుస్తోంది. దీనికి శ్యామలాదేవి ప్రస్తుతానికి ఎలాంటి నిర్ణయాన్ని తీసుకోలేదని సమాచారం. మున్ముందు ఆమె తమ ప్రతిపాదనలను అంగీకరిస్తారని వైసీపీ ఆశిస్తోంది. నరసాపురం లోక్సభ నియోజకవర్గంలో క్షత్రియులది బలమైన ఓటు బ్యాంక్. రఘురామకృష్ణంరాజు కూడా ఈ సామాజిక వర్గానికి చెందిన నాయకుడే. 2019 నాటి ఎన్నికలలో 32,000 ఓట్ల తేడాతో ఆయన వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా ఘన విజయం సాధించారు. అనంతరం పార్టీకి దూరంగా ఉంటున్నారు. ఆయనకు ప్రత్యామ్నాయంగా క్షత్రియ సామాజిక వర్గానికే చెందిన శ్యామలాదేవికి నరసాపురం లోక్సభ టికెట్ ఇవ్వాలని వైసీపీ భావిస్తోంది. గతంలో శ్యామలాదేవి భర్త దివంగత నటుడు కృష్ణంరాజు ఇదే నరసాపురం నుంచి లోక్సభకు ఎన్నికైన విషయం తెలిసిందే. 1999 ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి 165,000 పైగా ఓట్ల తేడాతో తిరిగిలేని విజయం సాధించారు. అనంతరం అప్పటి ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్పేయి కేబినెట్లో రక్షణ శాఖ సహాయ మంత్రిగా పనిచేశారు. 2004 కూడా పోటీ చేశారు, కానీ విజయం దక్కలేదు. అప్పటి కాంగ్రెస్ అభ్యర్థి చేగొండి హరిరామజోగయ్య చేతిలో పరాజయాన్ని చవిచూశారు. ఇప్పుడు అదే నరసాపురం లోక్సభ నుంచి శ్యామలాదేవిని బరిలోకి దింపడానికి వైసీపీ ప్రయత్నిస్తోంది. దీనిపై సంప్రదింపులు సైతం సాగాయి. ప్రస్తుతానికి శ్యామలాదేవి ఎలాంటి నిర్ణయాన్ని తీసుకోలేదని అంటున్నారు. సానుకూలంగా స్పందిస్తారనే ప్రచారం జరుగుతోంది. గతంలో తన భర్త కృష్ణంరాజు ప్రాతినిధ్యాన్ని వహించిన నియోజకవర్గం కావడం వల్ల శ్యామలాదేవి వైసీపీ చేసిన ప్రతిపాదనలను అంగీకరించడానికే అధిక అవకాశాలు ఉన్నాయని సమాచారం. ఆమెకు అభ్యర్థిత్వం ఖరారైతే యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ వైసీపీ తరఫున ప్రచారానికి రావడం ఖాయమవుతుంది. అదే జరిగితే ఉమ్మడి గోదావరి జిల్లాల్లో వైసీపీ మరోసారి క్లీన్ స్వీప్ చేస్తుందనే అంచనాలు ఉన్నాయి.